నంద్యాల పట్టణంలో మూలసాగరంలోని ఇస్లాం పేటాలో నివాసముంటున్న కొంతమంది మహిళలు యువకులు నంద్యాల ముస్లిం హక్కుల పోరాట సమితి ఆఫీసుకు వచ్చి తమ సమస్యలను ఎంహెచ్పిఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షులకు విన్నవించారు. ఆయన స్పందిస్తూ సచివాలయంలో ఉన్న వాలంటరీ మరియు వెల్ఫేర్ ఆఫీసర్ల సిబ్బందిని పొడిగించాలని, ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించడానికి వీలుగా ఉంటుందన్నారు. అధికారులు వెంటనే వాళ్లకు న్యాయం చేకూర్చాలని ఆర్టీఓ ఆఫీస్ ప్రాంగణంలో ఏఓకి వినతి పత్రాన్ని ముస్లిం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అందజేశారు. ఇక అధికారులు స్పందించి ఈ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు త్వరగా పరిష్కరిస్తామని తెలపడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో నూర్ బాషా, మహమ్మద్ అలీ, వసీం, రియాజ్, ముఖేష్, ఎస్ఎండి కైఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వాలంటీర్ వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు తీసుకోవడం లేదు. అందుకే ఎంహెచ్పిఎస్ సంఘం తరపు నుంచి వాళ్ళు కంప్లైంట్ చేశారు. మేము ఏవో సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి ఈ కంప్లైంట్ ఇస్తున్నాము. నర్సంటిస్తారు కదా, వాళ్ళు అమ్ముకోవడానికి అర్హత కలవి ప్రభుత్వం చెప్తుంటే కొంతమంది దుష్టశక్తులు సుప్రీంకోర్టులో వేసినారు. అమ్ముకోవడానికి వీల్లేదు, ఇంటి స్థలం వేస్తే అట్లే లైఫ్ లాంగ్ చనిపోయినంత వాళ్ళే ఉండాలా, వాళ్ళ వారసులే ఉండాలని చెప్పారు. ఆ సంఘర్షణ సుప్రీంకోర్టులో జరుగుతుంది. ఆ వాద ప్రతివాదాలు నాకు జడ్జిమెంట్ కోసమే లేట్ అవుతుంది, లేకుంటే ఇప్పటికల్లా ఇంటి పట్టాలు ఇచ్చేవాళ్ళు. ఓకే, వారికందరికీ ఓవర్సంగా వీళ్ళు ముస్లిం హక్కుల పోరాట సమితి కోరుతున్నారు. సచివాలయాల్ని మరియు సచివాలయ సిబ్బంది వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ని బాగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా బలోపేతం చేయాలని కోరుతున్నారు. అంతే కదా, అంటే ఇంకోటి ఏమంటే మనకు కొద్దిగా వెల్ఫేర్ అసోసియేషన్ లేరు చాలా. ఇప్పుడు వాళ్ళు అర్హులు ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు. అపార్ట్మెంట్ వచ్చినాయి మాకు, హమ్నా ఘర్ కే పట్టే అపార్ట్మెంట్ అంది. అపార్ట్మెంట్ అని చెప్పి క్యాబ్ పూజే తో నీ తమ అపార్ట్మెంట్ హై ఓ అపార్ట్మెంట్ హై తో క్యాబ్ నీ మాకు బోలి అప్పు అపార్ట్మెంట్ అని ఎగ్గైతే కామ్ కడితే వద్ది హమ్నా ఘర్ కే జగే హమ్నా బాజుకే అదికే సబ్కు అయి హమ్ నాయ నీ బాబా హమే ఫిర్ దీ డీడీ భీ భలే డీడీయాం భనీ అది పట్టే భీ దియా సదే కో సబే కరే అప్ కే కే నహీ బోల్ దీ హి కోసా బాడా రైల్వే జగ గేట్ కే బాజు పిచ్చు తగ్గు బేటా బోల్ దీసే కైసా నైసన్ కు ఫిర్ రఖ్ లేనా తోను పెట్టుకున్నాం మా రాలే మేమేం చేస్తాము వాళ్ళు ఓ కైసా మాకు కాటాం బోల్తా కాటాం పగడాల్తానే నైసనకు అమ్మ బడికి వచ్చాం పైసే ఆతే నీ నైసన కాటాం లిఖలేనా తోను క్యా కన్నా ఆయకొత్ నికాల్తీ ఆయకొత్ లిఖలేతి బోల్తా హౌ మా ఏ ఓ బోల్తా విని తుమే గాంధీనగర్ మేకతో ఘర పానే ఆతి కైసా రతి నీ వచ్చే వాళ్ళకు భాడే కై జాకు హారు సొబ్బు ఆసి ఓటా కనేసి ఆధార్ కార్డ్ కానీ అరువులు ఉండలేని వారికి ఇల్లు వస్తారే, కానీ సొంతంగా వాళ్ళు అరువులు ఉండి వాళ్ళకి ఇల్లు కూడా ఎంతవరకు ఏం కేటాయించడం జరగలేదు. మూసాగర్లోని ఒక 10 మంది ఇల్లు ఉన్నారు, వాళ్ళు వాలంటీర్లకు వెళ్ళి తిరిగి వాళ్ళకు యాసిడ్ వచ్చి ఈరోజు మన ముస్లిం హక్కుల పోరాట సమితి సంస్థ కాడికి వచ్చి వాళ్ళు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ తీసుకుని మేము సబ్ కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి వాళ్ళకు లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించి వీళ్ళ మీద న్యాయం చేయాలని మేము ముస్లిం హక్కుల పోరాట సమితిని కోరుతున్నాము. బోధైతే వారంటే పకడాలతే నీ క్యా నీ సచాలయంకు జావల్ హాక్ జాక్ బోలేతవి కాంకాయకి జావలకు బోల్తి లిఖలేగాతో ఆ బైస్ టెంబర్ లిఖలేతి బోల్కు బోల్తి క్యా ఉన్న పకడాలతే నీ క్యా నీ హాసం అప్పుడు కాలేనా ఖానా ఘర్కే భాడే భల్లేనా హాక్ ఉతారే జగవ ఆతి బోల్కు హే బోల్లేతి దియేతో అచ్చా హాతకు బోల్లేతి అపార్ట్మెంట్ పూచేతో రాలేదు బోల్తి నట్టు పేపర్ అంతా ఇంకా మాకు ఓపెన్ అసలు చూ ఉరుకు చేయండి.